ఏర్పాట్లను చూసి పెద్దవాళ్ళందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరే చూశారు 2 గంటల షో స్టార్ట్ అయింది. దేశంలో ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలో మాత్రం పొద్దున తెల్లవారుజామున 4 గంటలకి షో స్టార్ట్ అయితే ఇండియా ప్రపంచంలో రాత్రి షో పడింది. రేటింగ్ ఎట్లా ఉందంటే దాని అమ్మ మొగుళ్లాగా ఉంది, స్టేజ్ మీద చెప్పింది, ఇంటర్వ్యూలు ఇచ్చిన దానికంటే కూడా దానికి ఇంతకు మించి డబుల్ త్రిబుల్ ఉంది రేటు. మనం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పని లేదు సినిమా గురించి. బాలయ్య బాబు ప్రతి అభిమాని కాలు రగరేసుకునే విధంగా ఈ ఒక్క రోజు ఈ సినిమా తీశాడు. కాబట్టి నిజంగా మన డైరెక్టర్ గారికి అభిమానులందరూ కలిసి సినిమా తీస్తే ఎట్లా ఉంటుందని ఆ రోజు స్టేజ్ మీద చెప్పారు. అంతకు మించి అంటే మనం చెప్పే పని లేదు. ఆ రేంజ్లో సినిమా ఉంది. ఇప్పుడు చూశారు మీరు ప్రేక్షకులను కూడా ఈ విధంగా జనసందోహం. దేశవ్యాప్తంగా సినిమా ఎప్పుడు వస్తుంది, ఆఖరికి అమెరికా అధ్యక్షుడు కూడా వెళ్ళి అమెరికాలో సినిమా చూసే విధంగా బాలయ్య క్రేజ్ పెరిగిందంటే దాన్ని బట్టి బాలయ్య గారి గొప్పతనం, బాలయ్య గారి మంచితనం మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే బాలయ్య గారి కళాకపటం లేని మనిషి బాలయ్య బాబు గారు. కాబట్టి ఆయనకి అదేవిధంగా ఈరోజు ఆయనకి అంతకంటే ఎక్కువ గుర్తింపు స్థాయి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగు ప్రేక్షకులందరూ ప్రతి ఒక్కరూ దేశం మొత్తం ఎక్కడున్న ప్రజలు ఈ యొక్క సినిమా చూసి ఆస్వాదించి ఈ యొక్క సినిమాని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. విజయవంతం చేయటం కాదు, విజయం అయిపోయింది ఆల్రెడీ. మన ఒంగోలు సభ జరిగినప్పుడే ఈ సినిమా విజయం ఖరారైంది. కాబట్టి ఈ యొక్క సినిమాని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి, పోలీస్ వ్యవస్థకి, అందరికీ, ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకి, బాలయ్య అభిమానులే కాకుండా నందమూరి అభిమానులకి, యావత్ దేశ తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ కృతజ్ఞత, బాలయ్య అభిమాన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై బాలయ్య! జై బాలయ్య! కులాల మధ్య గొడవ పెట్టడం తరిమేద్దాం, కులాలు కలిపి వాళ్ళని గెలిపిద్దాం. జై బాలయ్య! జై బాబు! జై బాలయ్య!